బ్రేకింగ్ చూస్తున్నాము. సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో టికెట్లు రాని వాళ్ళు అదృష్టవంతులు అని దగ్గుబాటి అన్నారు. ఆ అదృష్టవంతులు ఎందుకో తెలుసా? టికెట్ రాని వారికి 30 నుంచి 40 కోట్లు మిగిలినట్టే అంటున్నారు ఆయన. ప్రస్తుత పరిస్థితులు అలా మారిపోయాయి. ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టి కుటుంబాలను రోడ్డున పడేయొద్దని రాజకీయ నేతలకు సలహాలు ఇస్తున్నారు ఆయన. ప్రస్తుతం ఎమ్మెల్యేలకు డబ్బు సంపాదించే అవకాశమే లేదంటున్నారు. సంపాదనంతా ఒకే చోటకు చేరిపోతుందని దగ్గుబాటి వెంకటేశ్వరరావు కమెంట్ చేశారు. అయితే టికెట్లు రావు నా ఉద్దేశం ప్రకారం వాళ్ళు అదృష్టవంతులు. 40 కోట్లు 40 కోట్లు మిగిలినట్టే. ఇంతకు ముందు కొంత సంపాదించినటువంటి అవకాశం ఉందేమో ఎమ్మెల్యేలకి. లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే ఎవరైతే పార్టీ అధిపతిగా ఉన్నారో వాళ్ళు ఈ ఎమ్మెల్యేలు ఈ ఎంపీలు ఉత్సవగ్రహాలు చేసి ఇసుకలో వస్తుందా, మద్యంలో వస్తుందా, మైన్లో వస్తుందా, వాళ్ళకి సెంట్రలైజ్ చేసి అందరూ ఇదే కార్యక్రమం. ఈ భారతదేశంలో ఈ సింగిల్ మ్యాన్ పార్టీస్ ఉన్నాయే, వీళ్ళంతా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసి వాళ్ళు ఏదైనా ఎమ్మెల్యేలు అయితే కాస్త ఊళ్ళల్లో ఏదైనా పనిచేసామో లేకపోతే వాళ్ళ దగ్గర వాళ్ళకి సహాయపడ్డాము అని గౌరవంగా ఉండడానికి ఒక ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తాడు, ప్రజాప్రతినిధిగా ఉండడానికి చేస్తాడు. ఇవాళ అవకాశం కూడా లేకుండా పోయింది.